Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఏరి కోరి అందలం ఎక్కిస్తే ఇలా వెన్నుపోటు పొడిచారు. విశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలలో వైసీపీ ఘోరంగా వాటమి పాలైంది. దానికి సొంత పార్టీ కార్పొరేటర్లే కారణం. వారే జగన్కి వైసీపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీ కూటమి పంచన చేరారు. వారిని కార్పొరేటర్లుగా చేసి జగన్ అందలం ఎక్కిస్తే వారు చివరికి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారు. కూటమి ప్రలోభాలకు లొంగి అధికారం వైపునకు మళ్లారు. విజయవాడ, కర్నూలు కార్పొరేషన్లలో స్థాయి సంఘం ఎన్నికలు జరిగినా వైసీపీ మొత్తం సీట్లు దక్కించుకుంది. కానీ విశాఖలో మాత్రం సీన్ రివర్స్ అయింది. పైగా విశాఖలో జీవీఎంసీకి ఎన్నికలు పెట్టిందే వైసీపీ. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చినా 5 ఏళ్ల పాటు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. జీవీఎంసీ పదవీ కాలం 2012లో ముగిసినా 2021 వరకు, అంటే 9 ఏళ్ల పాటు, ఏ పదవీ లేకుండా విశాఖలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఉండేవారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చాక మొదటి 6 నెలలలో ఎన్నికలు పెట్టాలని అనుకుంది. ఇంతలో హుదూద్ తుఫాన్ రావడంతో అది కాస్త వెనక్కిపోయింది. ఆ తర్వాత అయినా ఎన్నికలు పెట్టాలని అనుకున్నా ఎప్పటికప్పుడు ఏదో కారణంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక 2 ఏళ్ల పాలన తర్వాత యాంటీ ఇంకంబెన్సీ మెల్లగా మొదలు కావడంతో ఆ ఆలోచనే మానుకున్నారు. అలా టీడీపీ అధికారం నుంచి దిగిపోయేంత వరకు ఎన్నికలు లేవు. వైసీపీ మాత్రం 2019 మేలో అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిలోనే లోకల్ బాడీస్కి ఎన్నికలు ప్రకటించింది. అయితే అప్పట్లో కరోనా మహమ్మారి రావడంతో ఎన్నికలు ఏడాది పాటు వాయిదా పడ్డాయి. అలా 2021 మార్చిలో జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. దాంతోపాటు అప్పటికి 70గా ఉన్న వార్డులను 98 దాకా పెంచారు. అలా చాలామంది నేతలకు అవకాశం వచ్చింది. 10 ఏళ్ల పాటు పదవుల కోసం ముఖం వాచిన వారికి ఎన్నికలు పెట్టి కార్పొరేటర్లుగా ఛాన్స్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. 3 ఏళ్ల పాటు జీవీఎంసీలో అధికారం చలాయించి తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలామంది ప్లేట్ ఫిరాయించి ఆ వైపు వెళ్ళిపోయారని వైసీపీ నేతలు అంటున్నారు. తమ వ్యాపారాలు వ్యవహారాలకు దెబ్బ తగలకూడదనే కూటమి వైపు మళ్లారని అంటున్నారు. జీవీఎంసీలో పూర్తి మెజారిటీ ఉండి కూడా స్థాయి సంఘం ఎన్నికలలో వైసీపీ ఓటమి పాలు కావడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దెబ్బ ఇంతటితో ఆగదని, మేయర్ పీఠం కైవసం చేసుకోవడం కూడా సులువే అన్నది స్థాయి సంఘం ఎన్నికలలో గణాంకాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు. ఒక విధంగా స్థాయి ఓటమితో నైతికంగా వైసీపీ జీవీఎంసీలో షాక్ తినట్లయిందని అంటున్నారు. జీవీఎంసీలో పాలన అంతా స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అలా ఎంతో కీలకమైన స్థానాన్ని కూటమి కైవసం చేసుకున్న తర్వాత మేయర్ పదవిలో ఉన్నవారు ఎవరైనా ఉత్సవ విగ్రహమే అవుతారని అంటున్నారు. రేపో మాపో ఆ ముచ్చట కూడా తీర్చేసుకుని మేయర్ పీఠాన్ని శాంతం అధిరోహించడానికి టీడీపీ కూటమి సిద్ధంగా ఉంటుందని కూడా ప్రచారం సాగుతోంది.